హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే నేను ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నా. 4 డేస్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నది ఈ ప్రోడక్ట్ కోసం. ఒక ప్రోడక్ట్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. బైక్ తీసుకున్నప్పటి నుంచి దాన్ని ఆర్డర్ పెట్టుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నా, కానీ అమౌంట్ అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. సో అందుకనేసి కొద్ది రోజులు వెయిట్ చేశా. ఆల్మోస్ట్ నేను ఆర్డర్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 4 to 5 డేస్ అయితే ఉంది. నాకు 4th 5th డే కంతా ఈ రోజు అంతా వచ్చేసింది ప్రోడక్ట్. సో ఇప్పుడు దాని రివ్యూ ఇవ్వాలని అనుకుంటా ఉన్నా. మేబీ ఆ ప్రోడక్ట్ మీకు కూడా నచ్చుద్ది, నాకైతే ఫుల్ నచ్చింది. అది రాగానే ఫుల్ ఎగ్జైట్మెంట్, ఇప్పుడు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నా. సో ఇప్పుడు దాన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాం ఈ రోజు. ఓకే, చల్ లెట్స్ గో. ప్రోడక్ట్ అయితే ఈ విధంగా పార్సల్ అయితే మనకి ఈ విధంగా పంపించారనమాట. ఈ ప్రోడక్ట్ ఏంటంటే దీని పేరు వచ్చేసి స్కిమిటార్ V3 L2 జాకెట్ అనమాట. నాకు వచ్చి ప్రైస్ వచ్చేసి 6000 పడ్డది. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫ్రీ అనమాట. మీకు కావాలంటే ఒకవేళ ఈ ప్రోడక్ట్, నేను దీని గురించి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. సో ఇప్పుడు మనం అయితే ఈ ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఇది ఎంత అన్బాక్స్ చేయాలి? ఓకే, ఇక్కడ కీస్ ఉన్నాయి, తీస్తే అయితే అన్బాక్స్ చేసేస్తా. ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నా. ప్యాకేజ్ అయితే ఫుల్ బాగా ఇచ్చారు, ప్యాకేజ్ అయితే బాగుంది. మీకు కనిపిస్తుంది యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ ని స్పార్టన్ వాళ్ళు సెల్లర్ అనమాట మనకి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా ఇక్కడ కనిపిస్తుంది స్పార్టన్ ప్రో గేర్ అని ఉంటుంది. నైట్ ఎత్తి ఓపికలేదు. సో అందుకనేసి దీంతో ఎవరు ఎప్పుడైనా చూసినారా దీంతో అన్బాక్స్ చేయడం, ఇప్పుడు నేను దీంతో అన్బాక్స్ చేసుకున్నా. ఎగ్జైట్మెంట్ కాబట్టి ఈ విధంగా దీంతో అన్బాక్స్ చేయాలంటే దాని దగ్గర వచ్చేసింది కదా మనకి. చాలు, మేబీ అన్ని ప్రొడక్ట్స్ అనేసి బయట పెట్టేసి ఈ బాక్స్లు అన్ని పక్కన పెట్టేసి చూద్దాం ఏమేమి పంపించారో. మంచి ప్యాకేజింగ్ అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్ థమ్స్అప్. ఇది వచ్చేసి మన స్కిమిటార్ V3 L2 జాకెట్. పర్లేదు, సో మనకి ప్యాకేజింగ్ లో అయితే అంతగా ఏం లేదు, జస్ట్ జాకెట్ వచ్చింది అండ్ ఇంకా పేమెంట్ రిసిప్ట్ అండ్ ఇంకా మనకు వచ్చేసి జాకెట్ కవర్. జాకెట్ ఇందులో మనం అంటే యూస్ అయినప్పుడు పెట్టుకోవాలి కదా, సో అందుకనేసి మనకి కవర్ జాకెట్ కవర్ ఇచ్చారు. సో పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు దీంతో పని లేదు మనకి, జాకెట్తో పని. సో చూపిస్తా, వెయిట్ అయితే బాగానే ఉంది. చల్ ఏంటంటే ఇది వచ్చేసి మన రైడింగ్ జాకెట్. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేసి ఇక్కడ చూద్దాం ఏమేమి వచ్చారు. సో మనకి ఇందులో వచ్చేసి థర్మల్ లైనర్ ఉంది. అండ్ ఈ థర్మల్ లైనర్ తీసేయాలంటే ఇక్కడ అందరికి తెలిసింది ఇక్కడ జిప్ ఉంటుంది. ఈ జిప్ తీసేస్తే ఈ థర్మల్ లైన్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ థర్మల్ లైన్ సపరేట్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి దీన్ని మనం వేసుకొని చూద్దాం ఎలా ఉందో మనకి తెలియదు. ఒకసారి ఫస్ట్ అయితే మనం దీన్ని వేసుకొని చూద్దాం. నేనైతే ఎల్ నా సైజ్ ఎల్ పెట్టుకున్నాను, మ్యాక్సిమం అందరికి కొద్దిమందికి ఎల్ఏ సెట్ అయింది. సో
సో ఇది వచ్చేసి మన స్కిమిటర్ రైడింగ్ జాకెట్ V3 లెవెల్ 2 రైడింగ్ జాకెట్ అన్నమాట. సో మనకి జాకెట్ అయితే క్వాలిటీ వచ్చేసి అయితే సూపర్ ఉంది. మీకు చూడండి, చూడడానికి కూడా మనకి జాకెట్ వచ్చేసి అట్రాక్టివ్ గా ఉంటుంది. సో వచ్చేసి మన జాకెట్ అండ్ ఇక్కడ రిస్ట్ దగ్గర టైట్ చేసుకోవడం కోసం వెల్క్రో ఇచ్చారు. సో ఇంకా అంటే ఇంకా మన దగ్గర ఎల్బో దగ్గర కూడా కొంచెం టైట్నెస్ ఉండడం కోసం వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఒక బటన్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్. ఓకే, సో ఇది మన స్కిమిటర్ V3L2 రైడింగ్ జాకెట్. ప్రాపర్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఇక్కడ ఎల్బో, షోల్డర్ అండ్ ఇంకా బ్యాక్. సూపర్ ఉంది క్వాలిటీ. చూడడానికి కూడా మనకి రైడింగ్ జాకెట్ చూడడానికి కూడా అట్రాక్టివ్ ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను రాయల్ ఎన్ఫీల్డ్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లో చూసాను అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ ఏమంటే L2 జాకెట్ వచ్చేసి మనకు ప్రైస్ కూడా దీనికంటే ఎక్కువే. ఇది వచ్చేసి మనకి 6000, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి సంథింగ్ 7K దగ్గర ఉంది, అంటే 1K ఎక్కువే. అండ్ అది చూడడానికి కూడా నాకైతే అది అంత అట్రాక్టివ్ అయితే నాకు అనిపించలేదు. సో అందుకనేసి నేను ఈ స్కిమిటర్కి వచ్చాను. అండ్ ఇది L2 కదా, L2 దీంట్లో అంటే లైన్ నట్స్ మనకి 6K వస్తున్నాయి అండ్ క్వాలిటీ చూడడానికి అట్రాక్టివ్ కూడా బాగుంది. సో అందుకనేసి నేను దీని వరకు వచ్చేసాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కిమిటర్ బ్రాండింగ్ నేము అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే స్కిమిటర్ లోగో. సో ఇది ప్రాపర్ ఫిట్ గా ఉంది. ఈ లైనింగ్ చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది కదా, కనిపిస్తుంది వీడియోలో, కనపడుతుందని అనుకుంటున్నాను. లైమ్ గ్రీన్ వచ్చేసి ఇక్కడ లైమ్ గ్రీన్ వచ్చి లైమ్ గ్రీన్ ఉంది. ఇటు సైడ్ కూడా మనకి స్కిమిటర్ లోగో వైట్ కలర్లో ఇచ్చారు, వైట్ ఫినిషింగ్లో. ఇక్కడ లైమ్ గ్రీన్, ఇదంతా గ్రే కలర్. సో ఇప్పుడు మీకు లైనర్స్ చూపిస్తా. జిప్స్ ఇచ్చి ఉంటారు అనమాట, ఆ జిప్స్ని మనం సపరేట్ చేసేసి లైనర్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. సో ఇది మన థర్మల్ లైనర్. ఈ విధంగా మనం జిప్స్ సపరేట్ చేసేస్తే ఈ థర్మల్ లైన్ అనేది అంటే సమ్మర్లో మనకి హీట్ ఎక్కువ అయిపోతుంది కదా, సో మనం ఈ సమ్మర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ థర్మల్ లైనర్ సపరేట్ చేసేస్తే మనకి ప్రాపర్ వెంటిలేషన్ అనేది అయితే ఉంటుంది. సో నో ప్రాబ్లం, మనకి అంతగా హీట్ అనేది అయితే మనకేం ఉండదు. సో ఇది థర్మల్ లైనర్ అంటే ఇంకా దాని లోపల వచ్చేసి ఇది వాటర్ ప్రూఫ్ లైనర్ అనమాట. అంటే రెయిన్ పడ్డప్పుడు మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి వాటర్ లోపలికి వెళ్లకుండా ఈ వాటర్ ప్రూఫ్ లైనర్ అనేది అయితే మనకి ఇచ్చారనమాట. ఇది కూడా సేమ్ దానిలో అయినా సపరేట్ చేసేయచ్చు. మీకు అవసరం ఉంటే వేసుకోవచ్చు, అవసరం లేకపోతే ఈ లైనర్ సపరేట్ చేసేసి సింపుల్ గా జిప్ ఓపెన్ చేసేసి వేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ నేను చూసింది ఇందాకేమంటే ఇక్కడ లోపల ఈ రిష్ దగ్గర మనకి ఇక్కడ చిన్న క్లిప్స్ ఇచ్చింటారు అనమాట. జాగ్రత్త, ఈ లైనర్ ఈ వాటర్ ప్రూఫ్ లైనర్ అనేది సపరేట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి, ఎందుకంటే ఇక్కడ చిన్న కనెక్షన్ ఇచ్చింటారు. సో ఈ బటన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బటన్ ఇక్కడ ఓపెన్ చేసి తర్వాత ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, దానిలో నుంచి దీన్ని సపరేట్ చేయాలి. దాని తర్వాతనే మనం ఈ లైనర్ సపరేట్ చేయాలి. అంటే రిష్ దగ్గర, ఓన్లీ రిష్ దగ్గర ఉంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్. సో ఈ విధంగా వాటర్ ప్రూఫ్ లైనర్ కూడా మనం సపరేట్ చేసేసుకోవచ్చు. ఇంకా వితౌట్ లైనర్స్ మనం జాకెట్ సింపుల్ గా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. వితౌట్ లైనర్స్ అయితే ఆల్రెడీ వేసుకొని చూస్తా, వితౌట్ లైనర్స్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ అనిపించింది. అండ్ ఎయిర్ వెంటిలేషన్ కూడా ప్రాపర్ గానే ఉంది. అది వేసుకుంటే మాత్రం కొంచెం ఎయిర్ వెంటిలేషన్ కి కష్టం అనమాట. సో ఇది అండ్ ఇంకా ఇప్పుడు మీకు ఇందులో ఉండే ప్రొటెక్షన్ చూపిస్తా. ఇందులో ప్రొటెక్షన్ మనకు వచ్చేసి L2 ప్రొడక్ట్ అంటే లెవెల్ 2 ప్రొటెక్షన్ అనమాట.
హోమ్ సో ఇది వచ్చేసి మనకి షోల్డర్ ప్రొటెక్షన్ ఫోమ్ అంతా తీసేదానికి ఈజీగానే ఉంటుంది కానీ కొంచెం పెట్టేప్పుడు చూస్తాం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఎల్బో ప్రొటెక్షన్ అనేది ఇది తీయడానికి కొంచెం ఈ ఎల్బో ప్రొటెక్షన్ అయితే తీయడానికి అయితే కొంచెం కష్టంగానే ఉంది సో ఇది వచ్చేసి మనకి ఎల్బో ప్రొటెక్షన్ ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట ఎల్బో ప్రొటెక్షన్ ఫోర్ ఆర్మ్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇన్సర్ట్ చేయడం కొంచెం టాస్క్ అనమాట తీయడం ఈజీగా ఉంటుంది కానీ పెట్టేప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టాం ఎందుకంటే ఇక్కడ లైనర్ ఇది కదా సో అందుకని సో ఫైనల్లీ ఎలాగోలా కష్టపడి పెట్టేసా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ ప్రొటెక్షన్ అంటే మన స్పైన్కి అనేసి ప్రొటెక్షన్ అనమాట ఈ విధంగా బ్యాక్ రెస్ట్ మన బ్యాక్ ప్రొటెక్షన్ అంటే స్పైన్ కి ప్రొటెక్షన్ అనమాట ఇవన్నీ రిమూవ్ చేసేసి మనకి జాకెట్ వచ్చేసి మనకు వాషబుల్లే మనం ఎప్పుడైతే మనం దీన్ని వాష్ చేయాలనుకుంటామో అప్పుడు ఈ గార్డ్స్ అన్ని తీసేసి మనం ఈజీగా సింపుల్ గా వాష్ చేసేసుకోవచ్చు సో ఇది అండ్ మనకి దీని గురించి మనకు ప్యాకింగ్ అయితే పెద్దగా ఇవ్వలేదు ప్యాకింగ్ అయితే బాగానే ఉంది కానీ మనకి ఎక్కువ ఏమి ఇవ్వలేదు జస్ట్ జాకెట్ ఇచ్చారు అండ్ మనకి ఆ జాకెట్ పెట్టుకునే దానికి అనేసి ఒక కవర్ ఇచ్చారు అంటే యూస్ చేయనప్పుడు మనము జాకెట్ ఇందులో పెట్టేసేసుకోవచ్చు అనమాట సింపుల్ గా ఇందులో పెట్టేసుకొని మనకి ఈజీగా వాళ్ళకి తగిలించేసుకోవచ్చు ఈజీగా వాళ్ళకి తగ్గించేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే మనము ఇంటి దగ్గర లూజ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ కూడా వెల్క్రో ఇచ్చారు ఒకసారి హిప్ దగ్గర కూడా వెల్క్రో ఇచ్చారు మీ హిప్ మీ సైజుని బట్టి మీరు దీన్ని లూజ్ చేసుకోవచ్చు టైట్ చేసేసుకోవచ్చు అండ్ గార్డ్స్ వచ్చేసి మనకు అంతా సిఈ అప్రూవ్డ్ అనమాట బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తుందా ఇక్కడ కూడా స్కిమిటర్ బ్రాండింగ్ సో బ్యాక్ నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ ప్రాపర్ వెంటిలేషన్ కోసం సో ఇది గైస్ నా రైడింగ్ జాకెట్ చాలా రోజులు అంటే చాలా రోజులు వెయిట్ చేసిన దీనికోసం తీసుకోవాలి తీసుకోవాలని చాలా కొన్ని మంత్స్ అయితే ఉంది అనుకుంటా ఉన్నా కానీ నాకు అప్పుడు అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు సో రీసెంట్ గా ఆర్డర్ పెట్టుకున్నా 4 డేస్ కిందట ఆర్డర్ పెట్టుకున్నా 4 డేస్ కింద వచ్చేసింది నాకైతే ఈ జాకెట్ సూపర్ గా నచ్చేసింది మీకు ఎవరికన్నా ఈ జాకెట్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేస్తా ఆ లింక్ నుంచి మీరు బై చేసేసుకోండి ఇదే గైస్ నా ఫస్ట్ రైడింగ్ జాకెట్ రివ్యూ మీ అందరికి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బై టేక్ కేర్